రాష్ట్రంలో మహిళలకు గాని ఆడబిడ్డలకు గాని రక్షణ లేదు అనేసి రోజు నిరూపించబడుతూ ఉంది. ఆడపిల్లల మాన ప్రాణాలు గాల్లో దీపాలైపోయాయి. నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అత్యాచారాలకి హత్యలకి అడ్డాగా మారిపోయింది ఈ రాష్ట్రం. నిజంగా గతంలో ఎన్నడూ లేనట్టుగా రోజుకొక సంఘటన చూసుకుంటే ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 135 రోజులైంది. 110కి పైగా సంఘటనలు అత్యాచారాలు కానీ లైంగిక దాడులు కానీ మనం చూసాం. 8 హత్యలు, 5 మంది ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. రీసెంట్గా అత్యంత దారుణంగా తిరుపతి జిల్లాలో వడమాలపేట మండలం నగర నియోజకవర్గంలో మనం చూసాం నిన్ననే 3.5 ఏళ్ల బాలికని చాక్లెట్స్ ఆశ చూపించి సుశాంత్ అనే వాడు ఒక దుర్మార్గుడు ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేసి పాతి పెట్టేశాడు. అసలు ఆ పిల్లని మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు ఎంతగానో కలలు కన్నారు. అలాంటి ఆడపిల్లని ఇంత దారుణంగా మద్యం తాగి గంజాయి సేవించి ఆ మత్తులో దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడంటే అసలు వింటూ ఉంటే నా కడుపు తరుక్కుపోతూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేదా? ఈ ప్రభుత్వం అసలు ఉందా? ఈ ప్రభుత్వం స్పందించదా? ముఖ్యమంత్రి గారు స్పందించరా? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి? మొన్నటికి మొన్న పొంగనూరులో చూసాం ఆ అమ్మాయిని అలాగే కిడ్నాప్ చేసి మైనర్ బాలికని హత్య చేయడం జరిగింది. ఈరోజు ఇలా అలాగే చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో 3 వారాల క్రితం జరిగింది, అది నిన్న వెలుగులోకి వచ్చింది. కడియం మండలం బురిలంకలో దారుణం జరిగింది. ఎంత ఘోరమంటే నర్సరీలో పనిచేస్తున్న మహిళను నర్సరీ వెనక్కి తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్, నోట్లో గొడ్డలు కుక్కి, మద్యము అలాగే గంజాయి సేవించి ఈ విధంగా ఇలాంటి దారుణంకి ఒడిగట్టారు. ఇప్పుడే వినడం జరిగింది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే మళ్ళీ తిరుపతిలో ఒక ప్రైవేట్ లాడ్జ్లో మైనర్ బాలికకి అత్యాచారం చేశారు. అసలు రోజుకొక సంఘటన వినలేకపోతున్నాం. ఆడపిల్లలు, ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ రాష్ట్రంలో భయపడిపోయే పరిస్థితి. ఇంత దారుణంగా ప్రభుత్వం తాలూకా రక్షణ కోసం తీసుకునే చర్యలు ఉన్నాయా అనేసి ఆడపిల్లలు, ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతగానో భయపడిపోతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనుంది. నిజంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఇన్ని సంఘటనలు జరుగుతుంటే స్పందించరా ముఖ్యమంత్రి గారు? ఏ సంఘటనకైనా అతను వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ, ఇలాంటి పనులు చేసేవారికి కఠినమైన శిక్షలు వేస్తామని భయపెట్టడం కానీ ఏమైనా చేశారా? ఇన్ని కేబినెట్ మీటింగ్స్ జరిగాయి, మేము పదే పదే అడుగుతూ ఉన్నాం, కేబినెట్ మీటింగ్స్లో చర్చించండి, దీని మీద ఏమైనా మంచి వ్యవస్థలు తీసుకురండి అని చెప్తూ ఉంటే కనీసం ఆలోచన కూడా చేయట్లేదు. ఆచరణ మాట తర్వాత ఇన్ని కేబినెట్ మీటింగ్స్లో ఎంతసేపు మద్యం పాలసీ కోసమో, ఇసుక పాలసీ కోసమో, వీటి కోసం ఇంతగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు వీటి మీద చర్చించరు, ఒక మంచి వ్యవస్థలు తీసుకోరు? గతంలో ఉన్న వ్యవస్థలు ఎందుకు మీరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? పొంగనూరులో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అంటే మీరేమో దానికి మీ మంత్రులు వెళ్తారు, అలాగే గుంటూరులో మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, అలాగే బద్వేలులో వెళ్తారని ప్రకటించిన వెంటనే ఆ బద్వేలుకి నష్టపరిహారం చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరిగాయి, ఎక్కడైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళితేనా మీలో చలనం వచ్చి కొన్ని దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే కనీసం స్పందించట్లేదు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆడపిల్లల మాన ప్రాణాల మీద క్లియర్గా అర్థమవుతూ ఉంది. అన్నింటికీ కారణం గంజాయి, మద్యము. హోమ్ మినిస్టర్ గారు అంటారు గంజాయిని 100 రోజుల్లో ఉక్కు పాదంతో అణిచేస్తాము అనేసి. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజాయి పండిస్తూ దొరికిపోయిన సంఘటనలు మనం చూసాం. అలాగే మద్యము, మద్యం పాలసీని మార్చేశారు, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేశారు, ఇప్పుడు ఏరులై పారుతూ ఉంది మద్యం. మొన్నే చూసాం తణుకులో వీధుల్లో మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాపులు పెట్టి. గతంలో మనం వినేవాళ్ళం శ్రీకృష్ణ దేవరాయలు కాలంలోనంట రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు అని, ఇప్పుడు మద్యం బాటిల్స్ రాసులుగా పోసి అమ్మే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉంది. హోమ్ మినిస్టర్ గారిని అడిగితే తెగ స్టేట్మెంట్స్ ఇస్తారు, మాట్లాడితే ఎంతసేపు గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప
దీని మీద ఏ యాక్షన్ ఆవిడ తీసుకున్నారు దేని మీద కఠినమైన చర్యలు తీసుకున్నారు ఈ దుర్మార్గుల మీద ఎలాంటి శిక్షలు వేశారు శిక్షలు వేయడానికి ఏ వ్యవస్థను తీసుకొచ్చారు ఏమంటే నేను లాఠీ తీయాలా నేను తుపాకీ తీయాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు మీరు హోమ్ మినిస్టర్ గారు మీకు ఒకటే చెప్తున్నా మీరు లాఠీలు తీయక్కర్లేదు తుపాకీలు తీయక్కర్లేదు ఈ పోలీస్ వ్యవస్థను ప్రశాంతంగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేట్టుగా మీరు స్వేచ్ఛనివ్వండి చాలు ఎంతసేపు ఈ రాష్ట్రంలో